గొల్లల మామిడాడ గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు పెంచాలని ఐఎఫ్టియు వర్కర్స్ యూనియన్ పిలుపుతో నిరసన దీక్ష చేపట్టారు. సమ్మెకు సిద్ధమని ప్రకటించారు. సంవత్సరాలు తడబడి గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించాలని లేని పక్షములో 21వ తేదీ నుండి సమ్మెలోనికి వెళతామని హెచ్చరించారు. కార్మికులకు ఇన్సూరెన్స్, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవులు పంచాయతీ కార్మికులకు వర్తింప చేయాలన్నారు. కార్మికులు జీతాలలో కోతలు విధించకుండా కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటించిన 18,000 జీతం అమలు చేయాలన్నారు. ఇన్సూరెన్స్, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, జీతాల్లో కోతలు లేకుండా పూర్తి జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. కాకినాడ జిల్లాలో పెదపూడి మండలం బల్లల మామిడి గ్రామ పంచాయతీలో గతంలో కరోనా వచ్చినప్పుడు ప్రజల ఆరోగ్యం కొరకు అనేక శ్రమించి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శ్రమించినందుకు గాను గ్రామ పంచాయతీల వారు 500 జీతాలు ఇస్తూ జీవనం సాగించమంటున్నారు. ఆ జీతాల్లో కూడా కోతలు విధించి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం కారణంగా గ్రామ పంచాయతీలు కార్మికులందరూ, మార్కెట్ కార్మికులందరూ కూడా సమ్మెబాట పట్టారు. అధికారులకి, గ్రామ పెద్దలకి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలియపరిచిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వ్యవహరణ చేస్తారో ఈ రోజు ప్రత్యేకమైన సమయంలో సమ్మె మాట పట్టడం జరిగింది. కార్మికులకు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 18,000 జీతాలు, అలాగే కార్మికుల రక్షణ, అన్ని కార్మిక చట్టంలో ఆ కార్మికులందరికీ వర్తింపజేసే ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐలు తమకి సౌకర్యాలు పారిశుద్ధ్య కార్మికులకి వర్తింపచేయాలని కోరుతాను. అలాగే ఈ 15,000 జీతాలు ఇచ్చేలో కూడా కోతలు విధిస్తూ కార్మికుల్ని దోచుకుంటున్నారు. ఈ శ్రమ దోపిడి తగ్గించి కార్మికులకు జీతాలు ఎంత అయితే ఉందో ఆప్షన్లు లేకుండా సక్రంగా జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని, పాలకవర్గ సభ్యుల్ని, గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులు కొందరూ అందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం. లేని పక్షంలో ఈ సమ్మెని ఉధృతం చేస్తే ఈ గ్రామ ప్రజలు ఈ కరోనా, డెంగ్యూ, మలేరియా వంటి ఈ వ్యాధులతో, అంటు వ్యాధులు ప్రబలించిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఈ ప్రజలకు ఎటువంటి ఏం హాని జరిగినా కూడా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకి ఎటువంటి సంబంధం లేదని అధికారులు కార్మికులు, కార్మిక కుటుంబాలపై దయ ఉంచి శ్రద్ధ వహించి కార్మికులకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం. ఇప్పుడు రాగులు రఘువులు సెక్రటరీ గారు నిన్న మొండి వైఖరి న్యాయమైన పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను, పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత, పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత, పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. న్యాయమైన డిమాండ్లను సీఎం గారు ప్రకటించిన 18,000 జీతాలు, సీఎం గారు ప్రకటించిన 18,000 జీతాలు, కార్మికులకు పిఎఫ్ఎస్ఐ సౌకర్యాలు, జీతాలు కోతలు లేకుండా జీతాలు ఇవ్వడం, కోతలు జీతాలు కోతలు లేకుండా జీతాలు ఇవ్వడం, కార్మికులను జీతాలు అడిగితే ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి కూడా రోజున కార్మికులకు జీతాలు పెట్టమని అడిగితే గ్రామ పంచాయతీ పాలకవర్గం వారు హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.